సరిగ్గా 4 ఏళ్ల క్రితం, అనగా 2015 సంవత్సరంలో ఐసిస్ ఉగ్రవాదుల చిత్రహింసలకు బలైన ఒక యువ క్రైస్తవ సేవకురాలు మానవతావాది కెయిలా మీలర్ పేరిట ఐసిస్ ఉగ్రనేత అల్ బగ్దాదీని హతమార్చే ఆపరేషన్ చేపట్టి అతన్ని తుదముట్టించడం ద్వారా అమెరికా తన పౌరురాలికి నిజమైన నివాళి అర్పించింది. కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది అల్ బగ్దాదీని అంతమొందించడానికి చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ కెయిలా మీలర్. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో కేరల్ మరియు మార్షాకు 2వ సంతానంగా 1988 కెయిలా మీలర్ జన్మించింది. తల్లిదండ్రులు దేవునియందు భయభక్తులు కలవారు కావడంతో తమ కుమార్తె కెయిలాను కూడా వారు దేవునియందు భయభక్తుల్లో పెంచారు. కెయిలా చిన్నతనం నుండి సండే స్కూల్లో బహుచురుగ్గా ఉండి చర్చి ద్వారా జరిగే సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేది. పేదవారికి, దిక్కులేని వారికి, రోగులకు సేవ చేయాలన్న కోరిక పెరుగుతున్న ఆమె వయసుతో పాటు వేళ్లూనికిపోయింది. చిన్నతనం నుండి సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వాటికి కావలసిన నిధుల సేకరణలో ఎంతో ఆసక్తిగా పాల్గొనేది. కెయిలా మీలర్ 2007 సంవత్సరంలో ట్రైసిటీ ప్రెగ్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి 2012 సంవత్సరంలో నార్త్ అరిజోనా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసింది. తన హృదయంలో దిక్కులేని వారికి సేవ చేయాలన్న కోరిక దినదినము ఎక్కువవుతూ ఉండేది. సిరియా దేశంలో నిత్యము జరుగుతున్న మారణ హోమం కెయిలాను బాధిస్తూ ఉండేవి. అక్కడ నిత్యము యుద్ధాల ద్వారా అనేక మంది చనిపోవడం, నిరాశలవడం, అనేక మంది పిల్లలు అనాథలవ్వడం, అవయవాలు కోల్పోయి అనేక మంది వికలాంగులుగా మారడం, రోగులుగా అనేక మంది హాస్పిటల్లో దిక్కులేని వారిగా పడి ఉండడం, శరణార్థులు అనుభవిస్తున్న పేదరికం, ఇవన్నీ అమెరికా దేశంలో ఉన్న కెయిలా మీలర్ను కంటతడి పెట్టించేవి. సిరియా దేశపు ప్రజల గురించిన భారం ఆమె గుండెను మండించింది. క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేసింది. అందుకే వారికి సేవ చేయడం ద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపాలని ఆశించింది. అప్పటికే ఆ దేశం ప్రపంచంలో అతి భయంకరమైన దేశంగా పరిగణించబడుతూ ఉన్నప్పటికీ, అనేక మంది వారించినప్పటికీ వారికి సేవ చేయుటే జీవిత పరమావధిగా ఎంచి అప్పటికే సిరియా దేశంలో అలెప్పో ప్రాంతంలో రోగులకు వైద్య సేవ చేయుచున్న డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే క్రైస్తవ సంస్థతో కలిసి తను కూడా ఆ సేవా పరిచర్యలో పాలుపంపులు పొందాలని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆమెనుకున్న స్థలానికి అడుగుపెట్టింది. ఆ హాస్పిటల్ నిండా ఐసిస్ ఉగ్రవాదులు బారిన పడిన శరణార్థ శతగ్రాత్రులే. వారితో మాట్లాడి ధైర్యం నింపుతూ సేవలో కొనసాగుతున్న కొద్ది దినాలకే మే 30, 2013 ఐసిస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించి బంధించారు. అనతి కాలంలోనే కెయిలా మీలర్ చేసిన సేవలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. క్రైస్తవ యువ మిషనరీ, సామాజిక కార్యకర్త, అంతకన్నా మానవతావాది అయిన కెయిలా మీలర్ అదృశ్యంపై అమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఆనాడే ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను క్షేమంగా విడిచిపెట్టాలని, సేవ చేయుచున్న ఆమెకు ఏ హాని తలపెట్టవద్దని ఐసిస్ ఉగ్రవాదులకు అనేక సేవా సంస్థలు, మానవతావాదులు విన్నపం చేశారు. 2 ఏళ్లు గడిచిన మీలర్ ఆచూకీని ఉగ్రవాదులు కనబడనివ్వలేదు. బందీగా పట్టుకున్న కెయిలాను ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేశారు. అనేక స్థావరాలకు తిప్పారు. నిర్బంధ శిబిరాల్లో ఉంచి మానసికంగా, శారీరకంగా వేధించారు. ఉగ్రవాదులు ఆమెపై పలుమార్లు హత్యాచారం చేసి చివరకు ఫిబ్రవరి 2015 సంవత్సరంలో అతి క్రూరంగా హత్య చేశారు. ఈ సంఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదుల చెరలో ఉన్నప్పుడు కెయిలా మీలర్ తన తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. కెయిలా మీలర్ తన తల్లిదండ్రులకు ఉత్తరంలో ఇలా రాసింది: చీకటిలోనూ వెలుగును చూస్తున్నాను, నిర్బంధములోనూ స్వేచ్ఛను కనుగొంటున్నాను. ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది, ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. అమ్మా, నీవు చెప్పిన మాట నేనెప్పుడూ మర్చిపోను. మనతో ఎప్పుడు ఉండేది, చివరి వరకు ఉండేది మనలను ప్రేమించుచున్న దేవుడే కదా. ఇక్కడ నేను ఆ దేవుని ప్రేమను, సన్నిధిని అనుభవించుచున్నాను. నా జీవితాన్ని సృష్టికర్తకు అప్పగించినప్పుడు ఇక నేను ఒంటరిని ఎలా అవుతాను? దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన పని మీద ఉన్నాను. ఇట్లు కెయిలా మీలర్. ఈ క్రమంలో 4.5 ఏళ్ల తర్వాత 26 అక్టోబర్ శనివారం రాత్రి సిరియా బరేషా అనే గ్రామంలో అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో
ఎవరైతే కైలా మిల్లర్ను దారుణంగా హింసించి పలుమార్లు హత్యాచారం చేసి హత్య చేశాడో ఆ కరుడుగట్టిన ఉగ్రవాది ఆల్ బగ్దాది హతమయ్యాడు. ఈ ఆపరేషన్కు అమెరికా పెట్టిన పేరే ఆపరేషన్ కైలా మిల్లర్. అలా తన దేశ పౌరులకి అమెరికా నివాళి అర్పించింది అనడం కన్నా సేవ చేయుటకు వెళ్లి హతసాక్షిగా మారిన కైలా మిల్లర్కు సైనిక వందనం చేసింది. బాల్యము నుండి దేవునియందు భయభక్తులు కలిగి యవన కాలములోనే దేవుని కాడిని ఎత్తుకుని వేల మైళ్ల దూరం ఉన్న దిక్కులేని శరణార్థులకు క్రీస్తు ప్రేమను చూపాలని సుదీర్ఘ ప్రయాణము చేసి సేవ కొనసాగిస్తున్న కొద్ది దినాలకే హతసాక్షిగా మారిన కైలా మిల్లర్ నేటి యువతరానికి స్ఫూర్తి. మత్తయి సువార్త 16:38-39 వచనాల్లో యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. కైలా మిల్లర్ తన ప్రాణాన్ని పోగొట్టుకునలేదు, దేవునికే ఇచ్చివేసింది. కైలా మిల్లర్ జీవితం నిజంగా ఎంత ధన్యకరం.